ఇక విజయవాడలో మీడియాతో షర్మిల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? ఒకవేళ చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు, కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం, ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం, కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక లెటర్ రాశాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని, ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని.